ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు. అందరూ బాగున్నారండి. నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై ఉపకారం చేయు దేవుడు. యిర్మీయా గ్రంథము 31:14. నా జనులు నా ఉపకారము తెలుసుకొని తృప్తి నొందెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఉపకారము చేసేవారుగా ఉన్నారు. మనకు మేలు చేసేవారు, మన మంచి కోరుకునేవారు. కానీ అనేక సందర్భాలలో మనమైతే దేవుణ్ణి నొప్పించిన వారుగానే కనపడుతూ ఉన్నాం. మన ఆలోచన బట్టి, మన నడవడికను బట్టి, మనం మాట్లాడే విధానం బట్టి ఎన్నోసార్లు దేవునికి ఇబ్బంది పెట్టాం. కానీ దేవుడు మాత్రం మన జీవితాల్లో ఉపకారాలు చేస్తూనే ఉన్నారు. నిజమే, తృప్తి ఎప్పుడు కలిగిద్ది? దేవుడు చేసిన ఉపకారమును మనం తెలుసుకున్న నాడే నిజమైన తృప్తి మనకు కలిగిద్ది. దేవుడు మన జీవితంలో ఏ ఉపకారాలు చేశారో అవి తలపోసుకుందాం, జ్ఞప్తికి తెచ్చుకుందాం, తృప్తిపరచబడదాం. దేవుడు చేసిన ఉపకారాలు ఎప్పుడైతే మనకి గుర్తుకు రావో తృప్తి పొందే అవకాశమే లేదు. కనుక దేవుడు చేసిన ఉపకారాలని జ్ఞాపకం చేసుకొని దేవునికి విశ్వాసులుగా, నమ్మకమైన పాత్రలుగా మెలుగుదామా. ఈ మాటలు వించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వనతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కార్మత తండ్రి, మీకు వందనాలు. మేము మీరు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండుటకు కృప చూపించండి. తృప్తిపరచబడే కావలసిన మనసును మాకు దయచేయండి. ఉన్నవాటితో సర్దుకుపోయే గుణం మాకు దయచేస్తారు నమ్ముచు. ఇది నన్ను వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించమని మా రక్షకులను మహోన్నతుడైన యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.